వీళ్ళంతా వరద బాధితులు. బుడమేరు ముంపుతో సర్వం కోల్పోయిన అభాగ్యులు. తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూసి దాదాపు 55 రోజులైనా ఎటువంటి సహాయం అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు విజయవాడలో వేల మంది ఉన్నారు. అటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఇటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వేలాది మంది వరద బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి కాళ్ళు అరిగేలా ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ దరఖాస్తులు ఇస్తున్నారు. తమను ఆదుకోండి అని మొరపెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వరద బాధితులకి 2 నెలలు గడిచిపోతున్నా పూర్తిగా సహాయం అందించలేదు. ఇదొక వైపు. ఇంకోవైపు సీన్ ఉంది, చూద్దాం. వేలాది మంది వరద బాధితుల్ని సహాయం అందించమని వాళ్ళు అభ్యర్థిస్తున్నా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధపట్టలేదు. ఏదో కొంతమందికి సహాయం అందించాం ఇంతవరకే అన్నట్టుగా కాలయాపన చేస్తుంది. కానీ బాధితులు మాత్రం పడిగాపులు కాస్తున్నారు ఒకవైపు. రెండో వైపు చూస్తే ఇది జీఓఆర్టీ నెంబర్ 133. ఈరోజే 25వ తారీఖుని అధికారికంగా యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఎందుకో తెలుసా? విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి 7 కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఇదే కార్యక్రమం తెలుసా? నారీ శక్తి పేరుతో విజయవాడలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంట. దీంట్లో ముఖ్యమంత్రి భార్య సహా పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ నిర్వహించినటువంటి ఒక ఆడంబరమైనటువంటి కార్యక్రమం కోసం 7 కోట్ల రూపాయల్ని, వాస్తవానికి వాళ్ళు 5 కోట్ల రూపాయలు అడిగారు, 2 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు. ఆ 2 కోట్లతో పాటుగా ఇంకొక 5 కోట్లు కూడా కలిపి మొత్తం 7 కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చించింది. దేనికి? ఆడంబరాలకి. నారీ శక్తి అనే పేరుతో ముఖ్యమంత్రి భార్య పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమానికి ప్రచారం నిమిత్తం పెట్టినటువంటి ఖర్చు, అక్కడ నిర్వహణ కోసం చేసినటువంటి ఖర్చు, ఏర్పాట్ల కోసం చేసినటువంటి ఖర్చు కలిపి 7 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం అధికారికంగా ఈరోజు విడుదల చేసింది. అటువైపు వరద బాధితులు వేల మంది. ఈ 7 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే 7,000 కుటుంబాలకు అందించే అవకాశం ఉంటుంది. 7,000 కుటుంబాలు కాసింతైనా ఉపశమనం అంటే వరదల్లో అన్నీ కోల్పోయి, ఇంట్లో ఫర్నిచర్ సహా సర్వం నష్టపోయి, అనేక రకాలుగా దెబ్బతిన్న బాధితులకి కాసింతైనా ఉపశమనం దక్కడానికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల సహాయం ఉపయోగపడుతుంది. 7,000 కుటుంబాలను ఆదుకోవచ్చు. కానీ ఏం చేశారండి? ఒక ఆడంబరాల కోసం నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం, నారీ శక్తి పేరుతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముంగింట చేసినటువంటి కార్యాచరణకు సంబంధించిన ఒక ప్రచార కార్యక్రమాన్ని 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించారంట. నారీ శక్తి విజయోత్సవం ఈవెంట్ నిర్వహణకి 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వరద బాధితులకు ఎందుకని సహాయం అందించలేకపోతుంది? ఎందుకు జాప్యం చేస్తుంది? బుడమేరు వరద కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. వరద వస్తుందన్న అంచనాలు లేవు, వరద వస్తుందన్న బాధితులకు హెచ్చరికలు లేవు, ఖాళీ చేసిన తర్వాత వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో బాధితులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళకి సహాయం లేదు. కానీ నారీ శక్తి విజయోత్సవం ఈవెంట్ కోసం అని చెప్పి 5 కోట్ల రూపాయలు అడిషన్గా కలిపి మొత్తం 7 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏమనాలి దీన్ని? ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? విజయవాడ వరదల్లో వేలాది మంది బాధితులు సహాయం కోసం కార్యాలయాలు కాళ్ళరిగేలా తిరుగుతుంటే, అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళను పట్టించుకోకుండా ఈవెంట్ కోసం 1,00,000 రూపాయల నిధులు విడుదల చేసినటువంటి ధోరణి ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రభుత్వం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఎలాంటి కార్యాచరణ సాగిస్తుంది? ఇది ప్రశ్న. అంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా వరద బాధితుల్ని ఆదుకోకుండా ఇలాంటి కార్యక్రమాల కోసం 1,00,000 రూపాయలని వెచ్చించే పరిస్థితి కొనసాగితే తీవ్రమైనటువంటి నిరసన, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.